భూమి సముద్రమా మీకు శ్రమ. మనుషులు సముద్రాన్ని భూమిని సముద్రంలోన చేపలు అనుభవించండి, ఆకాశము దగ్గరే పక్షులు తినండి, భూమి మీద జంతువులను తినండి, స్వాధీనపరచుకోండి, విస్తరించండి, సంతోషంగా ఉండండి, నా పని కొరకు పుట్టిన మీరు నా కొరకు బ్రతకండి అని దేవుడు చెప్పి భూమండలం మీద తన పిల్లల్ని జాగృత పెట్టాడు, జాగృతగా ఉంచాడు, జాగృతగా ఉండండి అని. కానీ అది మాత్రం ఆకాశమండలం నుంచి గురు చూస్తుంది మనల్ని కొట్టేయటానికి, మళ్ళీ మోసగించటానికి. అందుకే ప్రకటన 12:12 ఏ మాట రాయబడిందో చూడండి, భూమి మీకు శ్రమ, సముద్రము మీకు శ్రమ అన్నాడా. తర్వాత ఏమంటున్నాడు చూడండి 12:12, అపవాది అయిన ఘట సర్పము, ఎర్రని సర్పము, దయ్యము, అదృశ్య శక్తి, బలమైన విపత్కర శక్తి ఏం చేస్తుందట, తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై ఆ ఘట సర్పం మీ దగ్గరికి వచ్చింది. చెప్తున్నాడు పరలోకం నుంచి ఒక మనకు గంట గంట వాయిస్తున్నాడు. గంట ఏంటా గంట తెలుసా, నీ కొరకు అపవాది తనకు సమయం కొంచెమే ఉంది. దేవుడు తనకు ఎక్కువ కాలం ఇవ్వలేదని తెలిసిపోయింది. కొంచెం కాలంలోనే అది చచ్చిపోబోతుంది. చచ్చిపోబోతున్న ఆ కాలంలోనే దేవుని కొరకు బ్రతుకుతున్న మిమ్మల్ని తనతో తీసుకుపోవాలని అనుకుంది. బహు క్రోధము గలవాడై బహు క్రోధము గలవాడై మీ ఎద్దుకు దిగి వచ్చి ఉన్నాడు. ఆకాశము నుండి పరలోకము నుండి గెంటి వేయబడిన ఈ దురాత్మ ఘట సర్పము భూమి మీద ఉన్న దేవుని పిల్లలైన వారిని మృంగివేయడానికి మీ దగ్గరకు వచ్చింది. అందుకేనండి యుద్ధాలు, అందుకేనండి మారణ హోమాలు, అందుకేనండి మానభంగాలు, అందుకేనండి దోపిడీ విధానాలు, అందుకేనండి మోసాలు. ఆలోచించారా, దయ్యం వచ్చి చేసిందని మీరు నమ్ముతున్నారా? వీటిని దయ్యం చేసిందండి, మిమ్మల్ని మార్చేసింది, త్రాగుబోతులుగా మార్చింది, తిరుగుబోతులుగా మార్చింది, వ్యభిచారులుగా మార్చింది, దొంగలుగా మార్చింది, మానభంగాలు చేసేవారిగా మార్చింది, మనుషులను చంపేవాళ్ళుగా మార్చేసింది. దాని పని చేసుకుంటూ పోతుందండి. ప్రపంచమంతా మోసపోయిందండి. ప్రపంచ ప్రజలందరూ దాని మాయలోనే పడున్నారండి. అందుకంటున్నాడు వాడు బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు అంటున్నాడు. చూడండి దేవుడికి ఒక మాట ఇవ్వాలి, మీరు దేవుని కోసం బ్రతకండి, దేవుని కోసం బ్రతకండి.